మీకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓటేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మనము ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్తున్నాం. ముందస్తు ఎన్నికలు మీకు సంబంధం లేదు, మీరు ఎంపీ అభ్యర్థి వదిలేయండి. ఇవి గల్లీ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాల గురించి మనం మాట్లాడతాము. ఆ సార్వత్రిక ఎన్నికల్లో 2019 జరిగే ఎన్నికల్లో ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు నిలబడితే మీకు కావచ్చు, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి మీకు ఎందుకు ఓటేయాలి? 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి పథకాలన్నీ ప్రజలు చూశారు. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానివ్వండి, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానివ్వండి, ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా రకాల కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అవి అమలులో ఉన్నప్పుడు ప్రజలకు అట్లీస్ట్ బేసిక్ నెసెసిటీస్ కోసం ఇబ్బంది అనేది లేకుండా పోయింది. కానీ ఇవాళ గనక చూసుకుంటే మహిళా సెక్యూరిటీతో మొదలు పెట్టుకొని ప్రతిదీ చాలా భయంకరంగా దారుణంగా పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి సెంట్రల్లో అనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ బేరీజు వేసుకొని కాంగ్రెస్ రావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అనేది ఒకటి ఉంది. తర్వాత బీజేపీ మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో, 15 లక్షల రూపాయలు కానివ్వండి, లేకపోతే డిమానిటైజేషన్ గురించి అయితే ఎంత పెద్ద బ్లండర్ మిస్టేకో మనం చూడడం జరిగింది. రాఫెల్ గురించి రాహుల్ గాంధీ గారు ఎంత ఫైట్ చేస్తున్నారో చూస్తున్నాం మనము. అంటే వాళ్ళు అందరి జీవితాల్లో వెలుగు నింపుతాము అన్నారు, కానీ అందరి జీవితాల్లో అంధకారమే నింపుతున్నారు. కాబట్టి ఒక నిజాయితీ గల, ఒక అంటే ఒక పొలిటీషియన్ లాగా ఆలోచించే వ్యక్తియే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆ క్వాలిటీస్ అన్నీ రాహుల్ గాంధీ గారిలో ఉన్నాయి. కాబట్టి వారి నేతృత్వంలో గనక అవకాశం దొరికితే, అదృష్టం గనక తోడుగా ఉంటే, ఎంపీగా గనక అవకాశం ఇస్తే డెఫినెట్గా వెళ్ళాలనేటువంటి కోరిక మట్టుకు ఉన్నది. పర్టికులర్గా ఈ రీజన్తో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి నాకు కావచ్చు ప్రజలు ఓట్లు వేయాలనేది ఏం లేదంతే. కాంగ్రెస్ కా హాత్ ఆమ్ ఆద్మీకే సాత్, గరీబ్కే సాత్ అనే మాట ఒక్క నినాదం చాలండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి. ఈ నినాదంతో ఇంతవరకు ఈ దేశంలో ఏ పార్టీ కూడా రాలేదు. చెప్పేందుకే ఈ నీతులు అండి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి, ఫుడ్ సెక్యూరిటీ గురించి, మిగతా పథకాలన్నీ మాట్లాడకుండా ఈ రెండు పథకాలు ఎందుకు మాట్లాడాను అంటే, ఈ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని నిజము అని చెప్పడానికి తీసుకున్నటువంటి ఈ రెండు కార్యక్రమాలు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం మేము పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాం, మోడీ సర్కార్ ఇంకా అంటే బీజేపీ సర్కార్ ఇంకా దానికి ఆమోద ముద్ర వేయలేదు, అవి మేము పోరాటం చేస్తున్నాం పార్లమెంటులో అని చెబుతున్న మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అంటే పాల్వాయి శ్రవంత్ గారు కావచ్చు, రమ్యారావు గారు కావచ్చు, ములుగు సీతక్క గారి విషయంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటే చాలామంది మహిళలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఈరోజు 33% రిజర్వేషన్ల కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలోనే ఆ 33% రిజర్వేషన్లను తూచా తప్పకుండా అమలు చేసి ఒక నిదర్శనంగా నిలబడుతుంది అని అనుకుంటున్నారా? 100% డెఫినెట్గా నిలబడుతుంది. ఎలా వీళ్ళందరూ టికెట్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి ఆలోచన కనుక ఉంటే ఈ మధ్యనే రాజస్థాన్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో మళ్ళీ రాహుల్ గాంధీ మళ్ళీ ఒక్కసారి ఎందుకు అంటారు, 5-6 చీఫ్ మినిస్టర్స్ నన్ను నేను చూడాలనుకుంటున్నాను అని. ఒకవేళ నిజంగా ఆయనకు 33% రిజర్వేషన్ గురించి ఆలోచన లేకపోతే ఆయన ఎందుకు అంటారు నెక్స్ట్ కోసమే కలలు కలండి, కలలు నెరవేర్చుకుని. ఆ రోజు అబ్దుల్ కలాం గారు చెప్పారు, లేదని లేదు నేను కానీ అనడం కాదు, దాన్ని నెరవేర్చడం ఉంది ఆయన చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ పార్టీ కోసం కష్టపడుతున్న మహిళల్ని అంటే ఎంతసేపు ఉన్నా పాత మహిళలు కాదు, సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, గీతారెడ్డి గారు వీళ్ళు కాదు, కొత్త తరం నాయకులు రావాలంటే పాల్వాయి శ్రవంత్ గారు, రమ్యారావు గారు కావచ్చు, సీతక్క వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. వీళ్ళందరి విషయంలో ఎందుకు ఒక స్పష్టమైన హామీని ఇవ్వలేదు, అసలు వాళ్ళకి టికెట్లే లేవు అన్న విధంగా ముందుకు పోతున్నారు. చెప్పేశారు కూడా ఆఖరికి ఇంకా వాళ్ళకి టికెట్లు లేవు అన్న విధంగా చెప్పేశారు కూడా. ఈ పరిస్థితుల్లో మీరు 33% రిజర్వేషన్ల కోసము మాట్లాడే హక్కు, నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా, మహిళా విభాగం నాయకురాలుగా మీకుందా అన్న ప్రశ్న. 100% ఉందండి, 100% ఉంది. ఎందుకంటే రాజ్యసభలో 33% బిల్లుని పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇది అదే నేను కంప్లీట్ చేయకముందే మళ్ళీ మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి,
రాజస్థాన్లో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, ఒకవేళ మోడీ గారు బిల్లు ప్రవేశపెడితే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, ఎందుకంటే వాళ్లకు లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది, రాజ్యసభలో మేము మళ్ళీ ఒక్కసారి కూడా బిల్ పాస్ చేయడానికి రెడీగా ఉన్నాము, ఒకవేళ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కనుక పాస్ చేయకపోతే మేము గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఇమ్మీడియట్గా 33% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెడతాము అని చిత్తశుద్ధి లేకుండానే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మేము గవర్నమెంట్ ఫామ్ చేయగానే రిజర్వేషన్ పెడతాము బిల్లుని ప్రవేశపెడతాము అనేటువంటి మాట చెప్పరు. కాబట్టి 100% మాకు నమ్మకం ఉన్నది 33% అనేది అమలు అవుతుందంటే అది కేవలం సాధ్యమయ్యేది కాంగ్రెస్ పార్టీ వల్లనే. సరే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా కూడా రాష్ట్రంలో కూడా పరిస్థితి ఎలా ఉన్నా కానీ అని నేను అనను. డెఫినెట్గా టీఆర్ఎస్ వాళ్ళు 4 సీట్లే ఇచ్చారు, కేవలం 4 సీట్లే. అంతకుముందు అసలు మంత్రి పదవి అనేదే లేదు అనేటువంటి విషయం కూడా మనం చూడడం జరిగింది. బట్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఇప్పుడైతే ఏదైతే సీనియర్స్ అందరి పేర్లు చెప్పారో ఆ సీనియర్స్ అందరినీ అకామిడేట్ చేసుకుంటూ మళ్ళీ కొత్త తరం వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటను చెప్పారు. కాబట్టి 100% నమ్మకం మాకుందండి.